ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని కాదనున్న వైసీపీ కొత్త అభ్యర్థి ఎంపికకు పెద్ద కసరత్తే చేస్తోంది. వైసీపీ పెద్దలు సమర్థుడైన క్యాండిడేట్ కోసం ఎవరెవరి పేర్లు పరిశీలిస్తున్నారు. చెవిరెడ్డి దగ్గర నుంచి మాజీ మంత్రి బాలినేని కుమారుడు ప్రణీత్ రెడ్డి వరకు ఒంగోలు ఎంపీ టికెట్ రేసులో చాలా మంది పేర్లే ఫోకస్ అవుతున్నాయి. తాజాగా నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఒంగోలు సీన్లోకి వచ్చేశారు. ఈ మంత్రి గారికి నగరిలో పరిస్థితులు అనుకూలంగా లేవని, అందుకే ఒంగోలు షిఫ్ట్ చేస్తారన్న ప్రచారం మొదలైంది. అయితే ఆ ప్రచారంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ వైసీపీ అభ్యర్థిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పడంతో తెర మీదకి అనేక పేర్లొస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి రోజాని ఒంగోలు లోక్సభ స్థానం నుంచి రంగంలోకి దించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆ మేరకు ప్రకాశం జిల్లా నేతల ముందు ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి ప్రతిపాదన పెట్టారంటున్నారు. మొదట్లో మాగుంట ప్లేసులో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు గట్టిగా వినిపించింది. ఒంగోలు ఎంపీ స్థానానికి వైసీపీ పెద్దలు చెవిరెడ్డి ప్రతిపాదించారట. ఒంగోలు ఎంపీగా పోటీ చేయడానికి చెవిరెడ్డి సిద్ధమై స్వయంగా వెళ్లి బాలినేనితో మంతనాలు సాగించినా ప్రయోజనం లేకుండా పోయిందట. మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో సహా జిల్లా నేతలంతా చెవిరెడ్డి పేరును వ్యతిరేకించడంతో ఒంగోలు విషయంలో ఆయన పేరు ఫేడౌట్ అయిపోయింది. వైసీపీ ఒక ఫ్యామిలీ ఒక టికెట్ ఫార్ములా ఫాలో అవుతోందన్న ప్రచారం ఉంది. దానిపై విజయసాయిరెడ్డి సజ్జలతో బాలినేని మాట్లాడారట. మంత్రి పెద్దిరెడ్డి వంటి నేతలకు ఆ విషయంలో మినహాయింపించినట్టు తనకు కూడా ఇవ్వాలని, తనకు ఒంగోలు ఎమ్మెల్యే టికెట్తో పాటు తన కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారంటున్నారు. తనకి ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టు ఉందంటున్న బాలినేని తన కొడుక్కి టికెట్ ఇస్తే 7 నియోజకవర్గాల గెలుపు బాధ్యతలు తీసుకుంటానని ఇప్పటికే సీఎం జగన్ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. అయితే వైసీపీ అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి, బాలినేని, జిల్లా మంత్రి సురేష్లతో పాటు ఇతర నేతల ముందు నగరి ఎమ్మెల్యే రోజా పేరు ప్రతిపాదించారట. అయితే ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని ఆమె విషయంలో సుముఖత వ్యక్తం చేయలేదని అంటున్నారు. జిల్లాలో ఇప్పటికే దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు, మాజీ మంత్రి సిద్ధా రాఘవరావులకి ఎక్కడా టికెట్ కేటాయించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో బయట నుంచి కొత్త నేతల్ని తెచ్చుకుంటే లోకల్ నేతలతో కొత్త తలనొప్పులు ఎదురవుతాయని బాలినేని అంటున్నారట. పార్టీ కోసం పనిచేసిన జిల్లాలో నాయకులున్నారని, లోకల్ నేతలు ఎన్నికల బరిలో ఉంటే ఆ ప్రభావం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాలపై పనిచేస్తుందని బాలినేనితో పాటు మంత్రి సురేష్, మిగతా నేతలు విజయసాయిరెడ్డికి చెప్పారట. మంత్రి రోజా వల్ల ఒంగోలు పార్లమెంటుకు కొత్తగా వచ్చేది ఒరిగేదేమీ ఉండదని స్పష్టం చేశారట. అయితే ఒంగోలు నుంచి తాను పోటీ చేస్తున్నానంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెగ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఉన్న తనకి అంత దూరంలో ఉన్న ఒంగోలు పోవాల్సిన అవసరం లేదంటున్నారు. స్థానిక నేతలైతే జిల్లా ప్రజలతో అనుబంధం ఉంటుందని, గెలుపుకు ఈజీ అవుతుందని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ పెద్దలు మాత్రం ఒంగోలు ఎంపీ అభ్యర్థి విషయంలో రోజుకో పేరు తెరమీదకు తెస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. మొత్తం మీద మాగుంటను కాదనుకున్న ఎఫెక్ట్ వైసీపీలో గట్టిగానే రిఫ్లెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది.